డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు, నాకు B12 డెఫిషియన్సీ ఉందని తెలిసింది. అయితే ఈ సమస్య వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. B12 డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం ఇన్ అట్ ఎనీ ఏజ్, ఈవెన్ ఇన్ వెరీ యంగ్, చాలా యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాము ఇది. సో ఏజ్ ప్రకారం ద ట్రీట్మెంట్ షుడ్ బి డిఫైన్డ్. సపోజ్ B12 ఇస్ వెరీ లో, బేసికలీ B12 త్రీ సిస్టమ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఒకటి, నరం మీద ఉన్న కవరింగ్కి B12 వైటమిన్ చాలా ఇంపార్టెంట్. అది తక్కువ ఉంటే అరికాళ్ళు మంట, తిమ్మిరి రావడం, బ్యాలెన్సింగ్ ఇష్యూస్, చక్కెర రావడం చాలా కామన్. సెకండ్, ఈజ్ B12 చాలా లో ఉంటే, చాలా కాలం వరకు లో ఉంటే రక్త కణాలు తగ్గిపోవడం, హిమోగ్లోబిన్, WBC, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చాలా కామన్. ఇలానే B12 డెఫిషియన్సీ వదిలేసి చాలా ఇయర్స్ వరకు అట్లనే వదిలేస్తే ఒక సర్టన్ ఏజ్ తర్వాత, 50-60 తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఏ ఏజ్లో అయినా B12 డెఫిషియన్సీ డిటెక్ట్ అయింది, ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ట్రీట్మెంట్లో ముఖ్యంగా డయట్లో అనిమల్ ప్రొడక్ట్స్, వెజిటేరియన్ డయట్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ఇస్ అన్ ఆప్షన్. నాన్ వెజిటేరియన్ డయట్లో ఉన్న ఎనీ నాన్ వెజిటేరియన్ ఐటెంలో ఇనఫ్ B12 ఉంటుంది. కానీ ఒక్కసారి B12 డెఫిషియన్సీ అని రిపోర్ట్లో కన్ఫర్మ్ అయింది అంటే ఇట్ ఈస్ అ రిపిటేటివ్ ప్రాబ్లమ్. సో ట్రీట్మెంట్ ఫస్ట్ ఇంజెక్షన్స్ ఆర్ సబ్లింగువల్ ట్యాబ్లెట్స్తో చేయాలి. మెయింటెనెన్స్గా కూడా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. సింప్టమ్స్ ఎక్కువ అయినప్పుడు డాక్టర్కి కలవాలి.